అవుతుంది. నేను 45 డేస్ నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నా, అయితే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి సార్. ఆర్థరైటిస్ హైదరాబాద్లో చూపించుకుంటే స్టార్టింగ్ లో ఉందమ్మా అని చెప్పారు. అది చేస్తున్నా గానీ నాకు ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదు సార్. ఆర్థరైటిస్, థైరాయిడ్ అయితే టాబ్లెట్ బంద్ చేశాను, చూపిస్తే నార్మలే ఉంది, కానీ ఆర్థరైటిస్ మాత్రం కంట్రోల్ అవ్వట్లేదు సార్. మరి నేను 3 మంత్స్ లేదమ్మా, మీరు 3 మంత్స్ చేయండి, మీరు వాల్నట్ బాగా తీసుకోండి. ఇంకోటి ఏముందంటే కాళ్ళ నొప్పులు అన్నిటికీ ఆర్థరైటిస్ కారణం కాదు, మీకు పొటాషియం డెఫిషియన్సీ వచ్చినా మైగ్రేషన్ డెఫిషియన్సీ వచ్చినా కూడా అలా జరుగుతుంది. పొటాషియం డెఫిషియన్సీ మీకు అనిపిస్తే టెస్ట్ చేసుకుని పార్టిక్లర్ అనే సిరప్ ఉంటుంది, 5 ఎం పార్టిక్లర్ అనే సిరప్ ఉంటుంది. ఎవరికైనా చాలా మందిలో కాళ్ళు రాత్రిపూట పడుకుంటే కాళ్ళు నరం మీద నరం ఎక్కినట్టు ఉంటాం, తిమ్మిర్లు ఒక పక్కన పడుకుంటాం అనుకోండి, చెయ్యంత తిమ్మిరు వచ్చేసి చచ్చిపడిపోయినట్టు ఇలా ఎదురుచుకుంటే కానీ రాదు, చెప్పండి. అదొకటి మనకి కాళ్ళు పట్టేసినట్టు ఆ క్రామ్స్ వచ్చినట్టు లెగ్ క్రామ్స్ అంటారు. దీనికి కారణం మినరల్స్ కొన్నిటి అందకపోవటం, మనకి వీటి లోపాలు ఉంటాయి, మన వీటి లోపాలు ముఖ్యంగా వాటిల్లో పొటాషియం మీకు తగ్గిందనుకోండి ఆ ప్రాబ్లం ఉంటుంది. క్రామ్స్ పోవడానికి మీరు పార్టిక్లర్ అనే సిరప్ 5 ఎంఎల్ చొప్పున పిఓటి కేఎల్ఓఆర్ 5 ఎంఎల్ చొప్పున వాటర్ లో కలుపుకుని ఒక 5 రోజులు తీసుకుని సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ అసలు ఎక్కువ అవ్వకూడదు. అట్లనే మెగ్నీషియం డెఫిషియన్సీ లాంటివి వచ్చినా కూడా మీకు జరుగుతుంది. మినరల్స్ అండి ఇవన్నీ, వీటిలో జరిగితే దానికి ట్రీట్మెంట్ ఏంటంటే పైప్ అనుకుంటే లోషన్స్ లాంటివి ఉన్నాయి స్ప్రేలు చేసే అలాంటివన్నీ, మీరు టాబ్లెట్లు వేసుకుంటే కవర్ కావండి అన్ని, అది కవర్ కాదు. కొన్ని నీళ్ళలో వేసి మీరు అరగంట కూర్చునే పద్ధతి ఉంటుంది, అది మీకు చెప్తారండి. మీరు డాక్టర్ గారికి అసలు చేసి చేయండి, మీకు ఇచ్చేస్తారు మెగ్నీషియం లోపది అంటే, అవి చేస్తే మీకు కాళ్ళ ఊరిన పోతాయండి. మీరు ఎవరైనా చెక్ చేసుకోండి కాళ్ళ తిమ్మిర్లు ఇలాంటివి ఉంటే పొటాషియం డెఫిషియన్సీ లేదా మైగ్రేషన్ డెఫిషియన్సీ కారణంగా జరుగుతుంది. అసలు ల్యాబ్ లో చేయించుకోండి.